ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో సందేహాలు వాటిలో కొన్నింటిని మనకు వివరించడానికి ఉన్నారు డాక్టర్ లక్ష్మీకాంత శర్మ గారు గారు నమస్కారం మన ఇంట్లో పూజ గదిలో చాలా దేవుళ్ళ పఠాలు ఉంటాయి అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి వాటన్నిటితో పాటు శివలింగాన్ని పెట్టి పూజించొచ్చా అసలు ఇంట్లో శివలింగం ఉండొచ్చా దత్త అనుగ్రహంతో ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సర్వ శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే శివలింగం ఉండొచ్చా ఏదైనా గుర్తుపెట్టుకోండి సాలగ్రామం అనేటటువంటిది నిత్యము అభిషేకాన్ని కోరుకునేటటువంటిది ఇప్పుడు అగ్ని ఉంది హవిస్సును కోరుతుంది అంటే నెయ్యి వేస్తూ ఉండాలి అగ్నికి ఎంత నెయ్యి పోస్తే అంత మండుతూ ఉంటుంది అగ్ని నెయ్యిని కోరుకుంటుంది హవిస్సును కోరుకుంటుంది ఆజ్యము ఎంత వేస్తే అంత అగ్ని ఆనందపడుతుంది అలాగే సాలగ్రామం మీరు దేవాలయంలో విగ్రహము సాలగ్రామంతో సమానమే మన ఇంట్లో ఉన్న శివలింగం సాలగ్రామే కాబట్టి వాటికి ప్రత్యేక పూజలు చేయాలి కనీసం కడిగి పెట్టాలి నెలకొకసారి అభిషేకం చేయాలి శివలింగం ఉంటే ప్రతిరోజు కడిగి గంధం పెట్టాలి ఈశ్వరుడికి ఎందుకంటే ఆయన అగ్ని రూపం ఆయన అగ్నిలింగంగా ఉంటాడు కాబట్టి తప్పకుండా ఆయన నెత్తినెప్పుడు గంధం చల్లగా గంధం ఉండాలి మీ ఇంట్లో శివలింగం ఉంటే ఉండొచ్చు తప్పు లేదు అయితే అది బొటనవేలు సైజులో ఉండాలి మీ బొటనవేలు ఉంటే అంత ఉండాలి అలాగే మూడో పాయింట్ వచ్చేసి ప్రతిరోజు ఎన్ని పనులున్నా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి వారం పది రోజులు దాన్ని ముట్టుకోను కడగను అంటే కుదరదు ఇంట్లో మాకు ఇబ్బంది వచ్చింది మూడు రోజులు కడగను అంటే కుదరదు మీరు చేయకపోయినా ఇంకొకళ్ళు చేసే ఆప్షన్ ఉంటేనే శివలింగం పెట్టుకోవాలి అది మీరు నెల రోజులు పూజ చేసి ఒకరోజు పూజ చేయకపోతే పూజ చేసిన పుణ్యం పోయి పాపం ఇంకా డబల్ వస్తుంది బాగా వినండి మీరు వంద రూపాయలు పుణ్యం తెచ్చుకుంటే ఒక్కరోజు శివలింగానికి పూజ చేయకపోతే వెయ్యి రూపాయల పాపం వస్తుంది కాబట్టి మీరు శివలింగం పెట్టుకోవడం పెట్టుకోవడం మీ ధైర్యం పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు బట్ దానికి తగిన నియమాలు దానికి అంటే మాంసాహారం తిన్నాక పూజా గదిలోకి అడుగు పెట్టకూడదు అలాగే శివలింగానికి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇది పెద్ద రహస్యం స్త్రీలు చాలామంది ఇంట్లో మగవాళ్ళు పూజలు చేయరు పట్టించుకోరు తిరుగుతుంటారు అని చెప్తుంటారు నాకు నేను చేయొచ్చా అంటే మీరు తలస్నానం చేస్తే చేయొచ్చు సాలగ్రామం అంటే మాటల నీళ్లు పోసి గంధం పెట్టగానే సరిపోదు పెసరపప్పు నైవేద్యం పెడతాను మిశ్రీ పెడతాను అగరబత్తి చూపిస్తాను పాలు పోసి కడిగి బొట్టు పెడతాను అంటే ఓకే కేశం అంటే మీ శరీరము అంటే శరీరంలో ఉన్న ప్రతి భాగం తడవాలి అదే స్నాన ప్రకరణము అంటే ఆ శుద్ధితో ఈశ్వరుణ్ణి ముట్టుకోవాలి ఇంత హడావిడిలో పెట్టుకోవడం కన్నా పెట్టుకోపోవడమే మంచిదని నేను అంటాను రెండోది మీకు ఈ శివలింగం పెట్టి పూజ చేసుకోవాలి ప్రతిరోజు బ్రాహ్మణ్ణి పిలిపించి పూజ చేయించండి ఆ స్తోమతుంటే లేదు లేదు ఒక్క రూపాయికి అభిషేకం చేస్తారు మూడు వేలు కట్టేస్తే నెలంతా అభిషేకం జరుగుతుంది గుళ్ళో అది ఇంకో ఆప్షన్ కడగటం బొట్టు పెట్టడం నైవేద్యం పెట్టడం అది మళ్ళీ ప్రతిరోజు చేయాలి ఒకరోజు కుదరకపోయినా దోషం అంటున్నారు పది రోజులు చేసి రెండు రోజులు వదిలేస్తే పది రోజులు పుణ్యం కాస్త పోతుందంటున్నారు మరి ఇన్ని నియమాలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అసలు చాలా ఇబ్బంది అయింది ప్రతిరోజు తలస్నానం చేయాలి అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది ఒకవేళ ఇవన్నీ కుదుర్చుకొని ఎవరైనా చేస్తే ఆ వంశము పరమ ప్రయోజన యోగాన్ని పొందుతుంది ఆ జన్మాంతం సుఖంగా ఉంటారు మరి దీని ఫలితం కూడా అంత అంతలా ఉంటుంది దీని ఫలితం కూడా నా భూతం నా భవిష్యత్ విశేషయోగం కానీ దీనికి తగిన సాధన కూడా అలాగే ఉంది కాబట్టి వీటికి మీరు సంసిద్ధమైతే ఇవన్నీ మీకు కుదిరితే చేయొచ్చు తప్పేం లేదు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు జయగురు దత్తాత్రేయ